ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతీ దేవికి వైభవంగా లక్ష కుంకుమార్చన. మంగళప్రదాయినికి నీరాజనాలు సమర్పించిన భక్తజనులు. విశ్వశాంతి కోసం విశేష పూజ హోమ మహోత్సవాలు. కార్తీక మాస శోభతో కాంతులీనుతున్న కపిలతీర్థం. ఆధ్యాత్మిక దివ్యకిరణ కాంతులతో ప్రకాశించిన తిరునగరి. కార్తీక కోటి దీపోత్సవంలో పునీతులైన భక్తజనులు. భక్త కోటికి మంగళప్రదం. అలిమేలు మంగమ్మ అనుగ్రహం. ముత్తైదవులకు మహాప్రసాదం. పద్మావతీ దేవి కుంకుమ ప్రసాదం. ప్రత్యేక కథనం. సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి సౌభాగ్య ప్రదాయిని. ఆ తల్లి ఆశీస్సులు భక్త కోటికి మంగళప్రదాలు. విశిష్టమైన కార్తీక మాసాన అలమేలు మంగమ్మకు అద్భుతంగా నిర్వహించిన లక్ష కుంకుమార్చన భక్తులను ముగ్ధులను చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముందు రోజున అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఆద్యంతం నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో ధగధగాయమానంగా ప్రకాశిస్తున్న అమ్మవారిని కొలువదీర్చారు. అద్భుత అలంకారంలో ఆసీనులైన అమ్మవారి ముందు అర్చక స్వాములు సహస్రనామాలను పారాయణం చేస్తూ లక్ష కుంకుమార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లక్ష కుంకుమార్చన మధ్యాహ్నం వరకు కొనసాగింది. భక్తులు మంగళప్రదాయిని అలమేలు మంగమ్మను లక్ష కుంకుమార్చనతో సేవించి ధన్యత పొందారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ఆవరణలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను కొలువదీర్చారు. పూజ, జపం, హోమం, రుద్రత్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి సమర్పించారు. తిరుపతిలోని శ్రవణం బాలమందిరంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుని చిత్రపటాన్ని చక్కగా పూలమాలతో అలంకరించి పూజలు చేశారు. జవహర్లాల్ నెహ్రూకి నీరాజనాలు సమర్పించారు. టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ చిన్నారులతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. వివిధ దేవతామూర్తులు త్యాగమూర్తుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా చల్లని తల్లి శ్రీ వాసవి పరమేశ్వరి దేవి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తన్మయులయ్యారు. చిత్తూరు నీవా నది సమీపంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రుద్ర హోమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో రుద్ర హోమాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా అర్చకులు రుద్రాష్టకాలతో మహారుద్ర హోమాన్ని జరిపారు. హోమగుండానికి పలు రకాల ఔషధాలను సమర్పించి పూర్ణాహుతి సమర్పించారు. కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఓరంటీఎల్ డిగ్రీ పీజీ కళాశాలలో నూతనంగా ఏర్పాటైన విద్యార్థి సంఘం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా టీటీడీ విద్యాశాఖాధికారి ఎం రామచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి లింగాష్టకం, రుద్రాష్టకం, కాలభైరవాష్టకాలను విద్యార్థిని విద్యార్థులు సామూహికంగా పారాయణం చేశారు. అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి సంఘం బాధ్యతలు స్వీకరించింది.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి కార్తీక కోటి దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. పరిసరాలు హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో ప్రతిధ్వనించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఏటా కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీరామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో కోటి దీపోత్సవం జరిగింది. మహాశివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపోత్సవం జరిగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి దీపాలను వెలిగించి శంకరుని సేవించి పునీతులయ్యారు. ఇక తుమ్మలగుంటలో కొలువైన శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. శివలింగం, త్రిశూలం, స్వస్తిక్, ఓం ఆకారాల్లో దీపాలను అమర్చి వెలిగించారు. మల్లికార్జున స్వామివారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి సంగీత కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. శ్రీహరి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి ఆ లోకపావని పాదస్పర్శతో పునీతమై దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. అమ్మవారిని అశేషంగా భక్తులు దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆనంద పరవశులవుతుంటారు. ఈ నేపథ్యంలో అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం తిరుచానూరులోని పద్మావతి ఉద్యానవనంలో 2 నెయ్యి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ట్యాంకర్లు ఒక్కో ట్యాంకర్ 10,000 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోమవారం ఆలయ డిప్యూటీ ఈవో మునిరత్నం రెడ్డి నెయ్యి ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు ప్రతిరోజు 15,000 ప్యాకెట్ల కుంకుమ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. అలమేలు మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కుంకుమ ప్రసాదంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. కుంకుమ సృష్టికి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని అందజేసే అనురాగ దేవత స్త్రీమూర్తికి పరిపూర్ణతత్వాన్ని ఆపాదించే మంగళ ద్రవ్యం. సౌభాగ్యత్వానికి, శాంతి స్వరూపానికి చిహ్నమైన కుంకుమను నొసట ధరించడం సనాతన సంప్రదాయం. ఏ వ్యక్తినైనా కుంకుమ శోభితంగా దర్శిస్తే మనకి తెలియకుండానే వారిలోని దైవత్వానికి మన మనసులు నమస్సులు చేస్తుంటాయి. దేవాలయాలకు వెళ్లేటప్పుడు దైవ దర్శనం చేసుకునే సమయంలో, భగవంతుడిని దైనందిన జీవితంలో స్మరించే శుభ సమయంలో, ఇలా అన్ని వేళల అన్ని కార్యాలలో నొసటిన కుంకుమను ధరించడం భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హైందవ సంస్కృతిని ప్రతిబింబించే కుంకుమను వివాహితులు సౌభాగ్యానికి ప్రతీకగా పాపిట ధరిస్తారు. మానవ నిత్య జీవితంలో ఓ సత్కార్యంగా మారిన కుంకుమ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో భక్తులందరికీ మహాప్రసాదంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అలమేలు మంగమ్మకు నిత్యం ఎంతో భక్తిరస భరితంగా జరిగే విశేష కైంకర్యం కుంకుమార్చన. ఆ తల్లిని పరమ పవిత్రమైన మంగళప్రదమైన కుంకుమతో అర్చిస్తే సర్వ శుభదాయకమని భక్తుల నమ్మకం. ఇందుకు అనుగుణంగానే శ్రీ పద్మావతి దేవికి నిత్య పూజలతో పాటు శ్రావణ శుక్రవారం, కార్తీక బ్రహ్మోత్సవాది వార్షిక విశేష పర్వదినాలలో, ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో అత్యంత రమణీయంగా కుంకుమార్చనను నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులను కుంకుమ ప్రసాదంతో కలిపి అందజేస్తారు అర్చకులు. గత 11 సంవత్సరాల నుంచి తిరుచానూరులో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ముందుగా కుంకుమను ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. అనంతరం ఆ కుంకుమను ఆలయం వెనుక భాగంలో ఉన్న డిప్యూటీఈఓ కార్యాలయం వద్దకు తీసుకువస్తారు. అక్కడ ఈ కుంకుమను ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలు, సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు.
ప్రతిరోజు 15,000 కుంకుమ ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తరువాత వెలుపలకు వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు ఈ కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కుంకుమ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ఎంతో భక్తితో తీసుకువెళ్లిన కుంకుమను వారి వారి ఇళ్లల్లో పూజా గదుల్లో ఉంచుకుని నిత్యం ధరిస్తారు. ఇంకా తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు వారి వారి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ అందజేస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమాల్లోని భక్తులకు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో హరే రామ మంత్రం లిఖించిన ప్రతులతో భక్తులు కొండకు చేరుకుని గీతాపారాయణం చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త రంగరాజ భర్త చేతుల మీదుగా శ్రీకృష్ణస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోదర్శనం తరువాత ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురంలోని శ్రీ కోదండ రామాలయంలో నగర సంకీర్తన ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మనగుడి కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. ఇందులో భాగంగా నగరంలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాముల వారి దివ్యగానాన్ని భజన బృందాలు ఆలపిస్తుండగా భక్తులు సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేశారు. ఇక మహబూబ్ నగర్ లో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విశిష్టమైన కార్తీక మాసాన నిర్వహించిన మనగుడిలో భాగంగా నగర సంకీర్తన నిర్వహించారు. చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆలయం నుంచి పలు ప్రధాన కూడళ్ల గుండా నగర సంకీర్తన సాగింది. కృష్ణా జిల్లా జగయ్యపేటలోని మఠం శివాలయంలో లక్ష్మీ గణపతి హోమం జరిగింది. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఋత్వికులు శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. 365 మృత్తికా లింగాలతో మహాలింగాన్ని రూపొందించి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. అగ్నిదేవుడికి హవిస్సులు అందజేశారు. అనంతరం స్వామివారికి లక్ష బిల్వ పత్రార్చన ఘనంగా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో భక్తులు స్వామివారిని సేవించి పునీతులయ్యారు. పరమశివునికి నిర్వహించిన రుద్రాభిషేకాలు, దీపోత్సవాలు, బిల్వార్చనలు, అభిషేకోత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. కార్తీక మాసం చివరి సోమవారాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో జరిగిన విశేష సేవల సమాహారం మీకోసం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రసిద్ధంగా విరాజిల్లుతున్న శ్రీశైల క్షేత్రం లక్ష దీపోత్సవంతో ప్రకాశించింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో మల్లన్న సన్నిధి కిటకిటలాడింది. పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి నవవిధ హారతులైన ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్య చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతులు సమర్పించారు. అనంతరం భక్తులు దీపాలు వెలిగించి ఆది దంపతులకు నివేదించారు.
ఇక అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని ప్రసాదించింది. చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శివలింగాన్ని ప్రతిష్ఠించి బిల్వపత్రాలు వివిధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై కార్తీక దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో ప్రతిధ్వనించాయి. తెల్లవారుజాము నుంచే పరమశివుని దర్శనార్థం భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. ఉదయాపూర్వమే స్వామివారికి నిర్వహించిన పంచామృతాభిషేకం, శుద్ధ జలాభిషేకాలను భక్తులు తన్మయత్వంతో దర్శించి తరించారు. ఇందులో భాగంగా పులివెందులలోని మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం, గుండాలయ కోనలోని మల్లికార్జున స్వామి ఆలయం, పంచలింగాల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. నెల్లూరులో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. భువనేశ్వరి దేవి సమేతంగా కొలువు తీరిన మూలస్థానేశ్వర స్వామివారికి కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరులో నెలవైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో కార్తీక పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 15 అడుగుల మహాశివలింగానికి అర్చకులు విశేష పూజలు జరిపి హారతులిచ్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రంలో శ్రీచక్ర పూజలు విశేషంగా జరిగాయి. తొలుత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు చేశారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం శ్రీచక్రానికి అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామ సమీపంలోని శివనందీశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి అభిషేకాన్ని భక్తులు కనులలాగాంచి పరవశులయ్యారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న శివనందీశ్వరునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని స్కందపురి శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వేకోజామునే స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు సందడిగా కనువిందు చేయగా ప్రాంగణంలో మహిళలు దీపాలను వెలిగించారు. ఖమ్మంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. శివనామ స్మరణతో పులకించారు. ఈ సందర్భంగా శివాలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. అర్చక స్వాములు పార్వతీ పరమేశ్వరులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. విశాఖ శివారు ప్రాంతం రవీంద్రనగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి విశ్వకర్మ గాయత్రీ దేవాలయంలో పరమశివుడికి అభిషేకోత్సవం జరిగింది. ముక్కంటీసినుకు నిర్వహించిన క్షీరాభిషేకం, శుద్ధ జలాభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి తన్మయులయ్యారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. వరంగల్లోని ములుగు రోడ్డులో కొలువైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. అత్యంత పురాతన క్షేత్రంగా భక్తుల ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు అర్చకుల సూచనల మేరకు స్వామివారి చిత్రపటానికి పూజాదికలు చేసి వ్రతకథలను ఆలకిస్తూ వ్రతాన్ని ఆచరించి సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయ సమీపంలో రంగంపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం జరిగింది. సర్వేశ్వరుని సకల శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించాక వట్టిగింజలతో పూజాదికాలు చేశారు. ఆపై అర్చక స్వాములు లక్ష వత్తులకు పూజలు చేసి లక్ష ముగ్గులను తీర్చిదిద్ది లక్ష అక్షింతలు, లక్ష పుష్పాలతో దీప పూజ చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చి దీపాలను వెలిగించి సర్వేశ్వరునికి నివేదించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రసిద్ధ ఆలయాలు కార్తీక సోమవార శోభతో ప్రకాశించాయి. భక్తులు పరమశివుని సేవించి పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో
పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. కార్తీక సోమవారం సందర్భంగా ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు, విభూతి, రుద్రాక్షలు, బిల్వ పత్రాలతో విశేషంగా అలంకరించారు. మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులచే రుద్రహోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. అలాగే గాంధీనగర్లోని శ్రీ హరిహర క్షేత్రంలో బిల్వార్చన జరిగింది. కార్తీక మాసం సోమవారం సందర్భంగా పరమశివునికి అర్చక స్వాములు అభిషేకం చేసిన అనంతరం బిల్వార్చన జరిపారు. ధూపదీప నైవేద్యాదులు, మంగళ హారతులు సమర్పించారు. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మహాదేవ మందిరంలో శంకరునికి అభిషేకం జరిగింది. స్ఫటికలింగ రూపంలోని స్వామివారికి అర్చక స్వాములు నమక చమకాలను పారాయణం చేస్తూ మనోహరంగా అభిషేకం చేశారు. విశేష అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పరమేశ్వరుని దర్శించుకున్నారు. మల్కాజ్గిరి శివపురి కాలనీలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివునికి అభిషేకాలు జరిగాయి. పరమశివుని లింగస్వరూపానికి అర్చక స్వాములు వేదమంత్రాలు పఠిస్తూ అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా శివలింగాలకు క్షీరాభిషేకం జరిపి ఈశ్వరుని సేవలో తన్మయత్వం చెందారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో శ్రీ లలిత కోటినామ సూత్ర పారాయణం అత్యంత వైభవంగా ముగిసింది. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ రాయ్పూర్ లలిత పారాయణ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లలిత పారాయణ బృంద వ్యవస్థాపకురాలు పేరి అరుణ ఆధ్వర్యంలో 2500 మంది భక్తులు పాల్గొని 1,25,00,000 లలిత నామసూత్ర పారాయణం చేశారు. ఇందులో భాగంగా శ్రీచక్ర పూజ, లలిత హోమం, పూర్ణాహుతి, అన్న సంతర్పణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన సేలం డాక్టర్ గాయత్రి వెంకటేశన్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.